సో రైతుల గురించి జవాన్ల గురించి తీసినప్పుడు మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా అలాంటి రైతులు దించిరా ముఖాలు కనిపించలేవు సూపర్ అన్న నాగార్జున గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే అసలు అంటే ఈ ఏజ్ లో అట్లా ఎట్లా చేశారని కూడా అనిపిస్తుంటది మనకి చాలా అంటే చాలా అల్టిమేట్ ఉన్నాయి మెయిన్ బోర్డర్ లో తీసిన సీన్స్ అయితే చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ ఉంది స్క్రీన్ అన్న ఆయన కూడా చాలా బాగా చేశారు ఇంకా నాగార్జున గారు సెకండ్ రోల్ అయింది ఇక్కడ చాలా బాగా తీసారు స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఫస్ట్ నువ్వు ఏమంటున్నా నేను తెలియదు నాకు బట్ చాలా బాగా తీసారు స్క్రీన్ ప్లే అయితే సాంగ్స్ పెద్ద గేమ్ లో ఒకటి రెండు ఉంటాయి కానీ నార్మల్ గా అంటే ర్యాండమ్ షాట్స్ బీజియం చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గట్టి పోయారు ఫ్యామిలీ అన్నట్టు ఏమి ఉండదు మొత్తం అంతా యాక్షన్ సీక్వెన్స్ లో ఉంటాయి మొత్తం సస్పెన్స్ గా థ్రిల్లింగ్ మూవీ అన్న క్లైమ్ మూడు సార్లు అంటే నేను రివీల్ చేయకూడదులే ఓకే సార్ బట్ మూడు సార్లు మీకు ఒక రకమైన టెన్షన్ కలుగుతుంటుంది అట్లాంటి సీన్లు ఉంటాయి చాలా బాగుంది అన్న మూవీ అయితే మాత్రం 5 కి 4.2 ఇవ్వచ్చు చాలా బాగుంది ప్రతి చోట సస్పెన్స్ తో మనకు చూపించాలనుకుంటున్న సినిమా ప్రతి ఒక్కడు ఇప్పుడు జాగ్రత్త లాంటి సినిమా ప్రతి ఒక్కరు ఆదరించారు కదా ఈ సినిమా కూడా అలాంటి వ్యక్తులు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలనుకుంటున్నారు ఎందుకంటే లైఫ్ అంటే అది ఒకటే కదా దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు ఇలాంటి సినిమా చూడాలి పెద్ద పెద్ద అవార్డ్స్ కొడతారని సినిమా నేను అనుకుంటున్నాను బాగా నాకు వైల్డ్ డాగ్ టైటిల్ చెప్తున్నా అవునవును యాక్చువల్గా వైల్డ్ డాగ్ టైటిల్ ఎందుకు పెట్టారంటే వైల్డ్ డాగ్ అంటే ఎలాంటివైనా వాసన పట్టే కుక్కలు లాంటివి కదా ఐ మీన్ అలాంటి వైల్డ్ డాగ్ లాంటి 5 మంది ఎన్ఐఏ ఏజెన్సీ వాళ్ళు ఎక్కడ రాకుండా వాసన ఐ మీన్ అక్కడ మనకి సస్పెన్స్ ఉంటుంది ప్రతి చోట అనమాట లాస్ట్లో అక్కడ ఆ సస్పెన్స్కి మన వైల్డ్ డాగ్ కనెక్ట్ అయితే చాలా కనెక్ట్ అవుతుంది సినిమా అయితే ఎక్కడక్కడ ఐ మీన్ అక్కడ నాగార్జున గారు ఇలా ఇలా అని ఇలా అంటారు కదా అది కూడా మీనింగ్ ఉంటుంది సినిమాలో డైరెక్టర్ గారు క్యాట్స్ ఆఫ్ ఏ మినిట్ వేస్ట్ కాకుండా చూడండి సినిమా ప్రతి ఎవరు చూడండి నేషనల్ అవార్డా ఈ సినిమాకి అవార్డ్స్ అయితే వస్తాయి కానీ ఎలాంటి అవార్డ్స్ వస్తాయి అనేది వాళ్ళ నిర్ణయం సార్ ప్రజలైతే ప్రతి ఒక్కరు చూడాల్సి వస్తుంది దేశభక్తులు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో దీనిలో బాగా నచ్చింది సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయన్న లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట సాంగ్స్ ఉన్నాయా సాంగ్స్ అలాంటివి ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయకండి హీరోయిన్ రొమాన్స్ సాంగ్స్ అవన్నీ ఏమో ఎక్స్పెక్ట్ చేయకండి ఓన్లీ యాక్షన్ సీన్స్ ఆ గన్నుల్ని ఎలా వాడతారు వాళ్ళకి ఎలా సప్లై చేస్తారు వాళ్ళు ఐ మీన్ టెర్రరిస్ట్లో ఎలా ఎంటర్ అవుతారు మొత్తం అంతా నీట్గా మంచిగా చూపించారు అన్నమాట ఐ మీన్ ఈ సినిమా చూసి తర్వాత ఒక దేశభక్తి మళ్ళీ ఐ మీన్ ఆల్రెడీ ఉంటుంది మళ్ళీ ఉప్పుతుంది అనమాట లాస్ట్లో వచ్చేసి రేటింగ్ అందిస్తారన్న అన్న యాక్షన్ సీన్స్ ప్రతి ఒక్కటి ఆల్